ఆలోచన వేరు, ఆచరణలో వేరు. నిర్భయ కేసు 180 రోజుల్లోపు శిక్ష వేయాలన్నది ఆనాటి ప్రజల ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి న్యాయస్థానాలు వాటి వ్యవహార శైలి చూశారు మీరు, ఏళ్ల తరబడి సాగిపోయి చివరికి ఉరిశిక్ష అనేటటువంటి దానికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఈవేళ విచారణ వేగవంతం చేయడం మీ చేతిలో ఉంది, మిగతాదంతా కూడా న్యాయస్థాన పరిధిలో ఉంది. మీరు ఏం భావిస్తున్నారు, న్యాయస్థానాలు మీరు కోరుకున్నంత వేగంగా స్పందిస్తాయి అనుకుంటున్నారా, దానికి ఏమన్నా వాళ్ళతో ఏమైనా ఇంటరాక్ట్ అవుతున్నారా? ఇప్పుడు ప్రత్యేక న్యాయస్థానాలు ఎక్కడా లేవండి. ప్రత్యేకించి మహిళలు చిన్నారుల మీద విచారణ జరిపించేటువంటి, వాళ్ళ మీద జరిగినటువంటి నేరాల కోసమని విచారణ జరిపించేటువంటి ప్రత్యేక కోర్టులు అయితే ఎక్కడా లేవు. అది మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. మనం యావరేజ్గా చూసుకుంటే ప్రతి సంవత్సరం మహిళల మీద దాదాపుగా 13,000 రకాలైనటువంటి 13,000 కేసులు నమోదవుతూ ఉన్నాయి. అందులో రకరకాల కేసులు ఉన్నాయి. ఒక డౌరీ మర్డర్స్ కానివ్వండి, డౌరీ డెత్స్ కానివ్వండి, హెరాస్మెంట్స్, అలాగే బైగమీ కేసెస్ కానివ్వండి, కిడ్ అండ్ అబ్డక్షన్ కానివ్వండి, ఇలా రకరకాల కేసులు, రేప్ అండ్ మర్డరు, ఇలాంటి రకరకాల కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. మనము ఇప్పుడు హెరాస్మెంట్ మనం ఇదివరకు చూసామంటే మనకి ఈ సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, ఏదన్నా హెరాస్మెంట్స్ చేసినప్పుడు దానికంటూ పెద్దగా శిక్షలు ఇదివరకు లేవండి. ఇప్పుడు మన ఈ దిశ చట్టంలో 2 సంవత్సరాల పాటు వాళ్ళకు కూడా కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ అలాంటి నేరానికి పాల్పడితే వాళ్ళకి 4 సంవత్సరాల పాటు శిక్ష విధించి ఖరారులు చేయాలి అనేది మనం ఈ దిశ చట్టం ద్వారా చూస్తున్నాం. అలాగే మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, ప్రభుత్వాన్ని కాదండి, పాఠశాలల్లో చిన్నారుల మీద లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అలాగే లేదంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే చూసుకుందాము, అక్కడ మహిళల మీద ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, లేదంటే అఘాయిత్యానికి పాల్పడడం కానివ్వండి, లేదంటే వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేట్టు మాట్లాడటము, లేదంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు లేదా ప్రైవేటు ఉద్యోగినులు ఉన్నారు, వాళ్ళ అక్కడ ఆఫీసుల్లో వేధింపులు జరుగుతున్నాయి అంటూ ఉన్నారు, వాటికంటూ కూడా మనకు ఇదివరకు అంత పెద్దగా శిక్షలు తక్కువ కాలం ఉండేవి. అలాంటి వారికి మినిమం 10 సంవత్సరాలు శిక్ష పడాలి అనేది కూడా మనకి దిశ చట్టం చెప్తా ఉందండి. అట్లాగే మనము ఇప్పుడు రేప్ మర్డర్స్, అలాగే లేదంటే ఏదైనా యాసిడ్ దాడులు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి మరణ దండన విధించాలి లేదంటే జీవిత కాలం ఖైదీగా ఉంచాలి అని చెప్పేసి కూడా ఈ చట్టం చెప్తా ఉంది. ఇవన్నీ కూడా మహిళల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు. మనము డిమాండ్ చేయకుండానే ప్రత్యేక న్యాయస్థానాలు మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అంటే యావరేజ్గా మనకు 1 సంవత్సరం కాలంలో 1000 కేసులు విచారణ చేయాల్సి వస్తుంది. దానికి ప్రత్యేక కోర్టు ఉంటుంది కాబట్టి వెంటనే విచారణ త్వరితగతిగా చిన్న పోవడానికి అవకాశం. సుదీర్ఘకాలంగా మేము ఫీల్డ్లో పనిచేసేటప్పుడు అబ్జర్వ్ చేసింది, పోలీసులకి వేగంగానే చేయాలన్నటువంటి కోరిక ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్లలో కేసుల సంఖ్య పెరిగినప్పుడు ప్రతి కేసు మీద ఒక్కొక్క కానిస్టేబుల్ సపరేట్గా దానికి పెట్టుకోవాలి, దీనికి సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలు పట్టుకురావడం, ఇదంతా కూడా ఒక టీం వర్క్గా చేయాలి. ఆ టీం అంతా అక్కడ సాక్ష్యాలు ఇవ్వకపోతే కనుక పని జరగదు, దానివల్ల ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా సపరేట్గా మిగతా కేసులతో సంబంధం లేకుండా పర్టికులర్లీ ఈ కేసుల మీదని మ్యాన్ పవర్ ఇబ్బంది లేనటువంటి విధంగా ఏర్పాటు చేశారా, లేకపోతే రెగ్యులర్ ప్రాసెస్లో నడుస్తుంది వీటి? లేదండి, దీనికి ఒక ప్రత్యేకమైన ఒక ఈ దిశ పోలీస్ స్టేషన్కి సంబంధించి మనం ఈరోజు రాష్ట్రంలో రూరల్ కానివ్వండి అర్బన్ కానివ్వండి 18 పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించడం జరుగుతూ ఉంది. వారి కింద దాదాపు 40 నుండి 50 మంది సిబ్బందిని ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ దిశ స్టేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 30% ఇంటెన్సివ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక ప్రతి స్టేషన్కు కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి సంబంధించి 1 లక్ష రూపాయలు ప్రతి నెల కేటాయించడం జరుగుతూ ఉందండి స్టేషన్కి. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ మనకు ఉమెన్ అండ్ చైల్డ్ మీద జరుగుతున్నటువంటి నేరాలకు సంబంధించి మాత్రమే వీళ్ళు విచారణ జరిపిస్తారు. వీళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటి ద్వారా ఏంటంటే ఇంకా వేరే కేసులు వాళ్ళు డీల్ చేయరండి, కేవలం మహిళలు చిన్నారులు
వీళ్ళకి సంబంధించినటువంటి కేసులు మాత్రమే డీల్ చేస్తారు కాబట్టి ఇది వాళ్ళు వేరే తీసుకోరు కాబట్టి త్వరిత